ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. దసరా మహోత్సవాలకు భక్తులు పోటెత్తారు. రోజుకు లక్షల్లో తరలి వస్తున్నారు భక్తులు. భద్రత దృష్ట్యా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామంటున్న ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. దసరా ఉత్సవాల్లో ఈసారి ఊహించిన దానికంటే కూడా తొలి రోజు అధికంగా భక్తులు తరలివచ్చారు. దాదాపుగా తొలి రోజు 100,000 మంది వరకు కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి ఉంది. దీంతో అధికారులు మరింత పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులకు దర్శనం కలిగేలాగా విఐపి భక్తుల ద్వారా వాళ్ళకి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశారు. మనతోపాటు ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ గారు ఉన్నారు. సార్, చెప్పండి, ఈరోజు ఎలాంటి భద్రత చర్యలు తీసుకున్నారు? వారు నిన్న అనూహ్యంగా దాదాపు 100,000 దాటి భక్తులు రావడం జరిగింది. సో మనకు ఇటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ పూర్తిగా సమన్వయం చేసుకుని 11:30 లోపల అందరికీ దర్శనం కల్పించి క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ చాలా అపోహలు చాలామందికి వచ్చాయి. కారణం ఏంటంటే ఆ వచ్చినటువంటి విఐపీల ద్వారా కానీ, ఇతర ఎంప్లాయీస్ వల్ల కానీ సామాన్య భక్తులకి దర్శనం ఆలస్యమైంది అన్నటువంటిది మాత్రం వాస్తవం కాదు. ఎందుకంటే మనము అంతరాలయంలో దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లు మీరు ఒకసారి పరిశీలిస్తే, ఫ్రీ లైన్స్ మనకి రెండు ఉన్నాయి. అదేవిధంగా 100 రూపాయల దర్శనానికి ఒక లైన్ ఉంది, 300 రూపాయల దర్శనం ఒకటి, దెన్ 500 రూపాయల దర్శనం ఒకటి. సో ఈ 100 నుంచి 100, 300 మరియు ఫ్రీ లైన్లు అన్నీ కూడా అంతరాలయ దర్శనము కంటిన్యూవస్గా జరుగుతుంటుంది. ఏ సమయంలోనూ ఏ కోశాన కూడా దాన్ని ఆపేటువంటి ప్రసక్తే లేదు. సో సామాన్య భక్తులకు సంబంధించినటువంటి దర్శనము నిరంతరాయంగా జరిగేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం నివేదన సమయంలో మాత్రమే ఆ క్యూ లైన్స్ని 1/2 గంట పాటు ఆపడం అనేది జరుగుతుంది. తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆ దర్శనం అనేది ఆగకుండా కంటిన్యూస్గా జరుగుతుంది. ఇక విఐపీలకు సంబంధించి మనం పరిశీలిస్తే, విఐపీలనే మనం హోల్డ్ చేసి ఒక పాయింట్లో హోల్డ్ చేసి పంపించడం జరుగుతుంది. కాబట్టి సామాన్య భక్తులు చాలా నిన్న వచ్చినటువంటి అంత రష్ను కూడా ఈజీగా మేనేజ్ చేయగలిగాము అని అంటే దానికి కారణం నిరంతరంగా దర్శనం అనేటువంటిది కల్పించడం. ఈరోజు అయితే పూర్తి స్థాయిలో ఈవెన్ విఐపీలకు సంబంధించినటువంటి వచ్చేటువంటి వెహికల్స్ను కూడా కట్టడి చేయడం జరిగింది. వెరీ లిమిటెడ్ వెహికల్స్ని మాత్రమే పైకి పంపిస్తున్నాము. సో వాళ్ళకు సంబంధించి అది సపరేట్ లైన్ అవ్వడం, మిగిలినటువంటి సామాన్య భక్తులకి సపరేట్ లైన్ అవ్వడం వల్ల వారి వల్ల సామాన్య భక్తులు ఇబ్బంది పడడం అనేటువంటి సమస్య రాకుండా చూడడం జరిగింది. నిన్నటి పరిస్థితుల దృష్ట్యా ఈరోజు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. సామాన్య భక్తులు ప్రతి ఒక్కరికి కూడా క్యూ లైన్లో ఎంటర్ అయిన తర్వాత అమ్మను దర్శించుకుని బయటకు వెళ్ళేలాగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే చేశామని చెప్తున్నారు. ఇక విఐపీలకు సంబంధించి కూడా వాళ్ళని కూడా కొన్ని కట్టడి చేశాం. ఘాట్ రోడ్లో వాళ్ళ వాహనాలను కూడా నియంత్రించిన పరిస్థితి ఉందని చెప్పి కూడా జాయింట్ కలెక్టర్ తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ బాలమహేంద్రతో అశోక్, సాక్షి టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి.